తమ్ముడు ఏం పేరు నీ పేరు చందురెడ్డి చందురెడ్డి రైట్ మీది దుబ్బాకేనా దుబ్బాక రఘోతంపల్లి ఓకే రైట్ ఇక్కడ ఈ నియోజకవర్గం రైట్ తమ్ముడు ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి ఇక్కడ అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి మరి ఈసారి ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ డెవలప్మెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి గత పాలకులు చేసినటువంటి అభివృద్ధి ఎలా ఉంది ఇప్పుడు పాలకులను మారాలని మీరు అనుకుంటున్నారా లేకపోతే మీ మీ ఇక్కడ ఏమేం డెవలప్మెంట్ కావాలి ఏమేం కోరుకుంటున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అన్న ఒకటి ఫస్ట్ పాలకులు మారాలంటే అధిష్టానం రాష్ట్రంలో కేసీఆర్ ఉన్న టీఆర్ఎస్ టీఆర్ఎస్ కదా మనకు నిధులు ఇచ్చేది ఇక టీఆర్ఎస్ వస్తుంది మీరు ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా ఇదే మళ్ళీ క్యాంపెయిన్ చేయరు టీఆర్ఎస్ వస్తుంది సో ఇక్కడ మార్పు ఏంది అభివృద్ధి జరుగుతుంది జరిగింది కూడా జరిగింది ఏది మీరు తీసుకోరు ఒక పదేళ్ళ కింద ఎట్లా ఉన్నది దుబ్బాక ఇప్పుడు ఎట్లా ఉన్నదో మీకు ఆల్రెడీ క్యాంపెయిన్ చేస్తారు కదా అంత ముందుకు ఇప్పుడు కూడా ఏజ్ చూపెట్టుకు అభివృద్ధి జరిగింది ఇక జరగలేదంటే మనం ఏం చేయలేము దాని గురించి సరే అభివృద్ధి జరిగిందని మీరు అంటున్నారు జరగాల్సిన అభివృద్ధి ఇంకేముంది ఇంకుంటాయి కొన్ని కొన్ని ఇప్పుడు కుటుంబంలో నలుగురు ఉంటారు అన్న ఆ నలుగురినే అయ్యవ్వ సమానమైన పౌష్టికాహారం పెడతారు ఒకటి దొడ్డుగా ఉంటాడు ఒకటి బక్కగా ఉంటాడు వాళ్ళు ఇద్దరు ఎట్లా ఉన్నారు అయ్యవ్వ తింటారుగా అన్నీ అంతే ఇప్పుడు ప్రతి ఓళ్ళు ఏమంటారు సిద్దిపేట గజ్వాలు సిద్దిపేట గజ్వాలు సిద్దిపేటలో ఇండస్ట్రియల్ మార్కెట్ ఇది ఒకటే ఉంది అన్న ల్యాండ్ సిద్దిపేట కచ్చే సిద్దిపేట కత్తే దుబ్బాక వచ్చే దుబ్బాక సిద్దిపేట అయ్యేటప్పుడు సిద్దిపేట అయితే దుబ్బాక అయ్యేటప్పుడు దుబ్బాక అయితే పెద్దవానికి పెళ్ళి అవుతుంది చిన్నోనికి పెళ్లి కాదు ఇద్దరికి ఒకటేసారి అయితే అటు అవుతుంది అన్న ఏదయ్యేటప్పుడు అది అవుతుంది సరే మరి ఓకే రైట్ 2014 నుంచి 2018 ఎలక్షన్లలో టీఆర్ఎస్ ఇక్కడ డెవలప్ అధికారంలో ఉంది సరే ఈ ఏడేళ్లలో ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమేమి జరిగింది మీకు తెలియదు అన్న ఏమైందో నువ్వు చెప్పు నేను నిన్న అన్న మీరు ఒక న్యూస్ మీరు సర్వే చేస్తారు మీకు అప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉన్నది మీరు చెప్పండి ఇక్కడ నువ్వు చెప్పన్నా నీకు ఏం కావాలి ఇక్కడ నాకు అయిందన్న బరాబర్ అయింది డబుల్ బెడ్రూమ్ పేదలకు వచ్చినాయి రామస్వామికి వచ్చింది ఎంతమంది పేదలకు వచ్చినాయి ఏంటి ఇస్తారా అన్న ఆడ కన్స్ట్రక్షన్ అయితే నువ్వు చూపిస్తావా బండి ఎక్కువ ఇక్కడ చాలా చాలా ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ కాలేదు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలేదు అని చెప్తున్నారు అన్న ఇవ్వలేరు ఇస్తారా అని చెప్తున్నా అన్న కన్స్ట్రక్షన్ కాకముందుకే అన్నకు తోలి మీద పడితే ఉంది ఓకే మరి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అంటారు కన్స్ట్రక్షన్ అయితేనే ఆడ దుబ్బాలు చూపిస్తా నేను ఓకే అయితే ఈసారి ఇక్కడ ఏ పార్టీ అధికారం టీఆర్ఎస్ వస్తుంది పక్క 100% అది డౌట్ లేదా ఇది వీడియో తీసి నాకు పంపు వీడియో అందరికి పంపు పెట్టుకో టీఆర్ఎస్ రాకపోతే మళ్ళీ వీడియో తీద్దాం అంతేనా అంతే కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ 100% ఓకే మరి నీ ఓటు ఎవరికి పోతావు టీఆర్ గింత చెప్పినాక మళ్ళీ వేరే టోన్కి ఎందుకు ఎత్తావా టీఆర్ఎస్ కి ఎత్తాం కానీ తమ్ముడు ఏం పేరు నీ పేరు నా పేరు నితిన్ అన్న ఏం చదువుతున్నావు నేను ఇంటర్ చదివి బంద్ చేసిన ఇప్పుడు ఫార్మర్ చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నావు ఎంత ఉంది వ్యవసాయం 2 ఎకరాలు ఉందా 2 ఎకరాలు ఉందా ఓకే రైట్ మరి ఇప్పుడు మీది ఎక్కడ మీరు దొడ్డేనా అల్వాల్ అన్న మాది అల్వాల్ అంటే ఇదే నియోజకవర్గం ఇదే నియోజకవర్గం ఓకే సరే మరి ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది ఈ నియోజకవర్గానికి దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది మరి ఈ ఉప ఎన్నికలో అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి సంగతి నీకు తెలుసు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటా ఎందుకని అంటే గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న లేని పనులు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి టీఆర్ఎస్కి వస్తే బాగుంటుందని చెప్పు అనుకుంటున్నా అవును ఓకే అంటే ఇప్పుడు టీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నావు కానీ సంక్షేమ పథకాలు అన్నీ ఊర్లకి అందినట్టేనా ఎందుకంటే చాలా విమర్శలు వస్తున్నాయి అది అందరికీ తెలిసిన విషయం మీరు ఏ విధంగా గవర్నమెంట్ని లబ్ధి పొందారు మేము రైతు బంధు కానీ ఆసరా పింఛను కానీ నీటి మన మిషన్ బైరద కానీ మిషన్ కాకతీయ ధార కానీ ప్రతి ఒక్క ధార మేము రైతు బంధు ప్రభుత్వ లబ్ధి పొందాం మీకు 2 ఎకరాలు ఉందిగా మరి మీకు అది వచ్చిందా మన వచ్చింది వచ్చింది రైతు బంధు వచ్చింది రుణమాఫీ అయిందా మీకు అయిందన్న నాకు 25,000 ఉండే 25,000 ఉంటే 25,000 ఒకసారి అయింది ఇంకా సెకండ్ టైం నేను చూసుకోలేను ఒకసారి అయింది అవును అయింది రైట్ అయితే ఈసారి టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు కానీ ఇక్కడ దాదాపుగా 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ఉంది అధికారంలో ఉంది ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇన్ని నియోజకవర్గంలో ఇన్ని నియోజకవర్గాలలో అభివృద్ధి అంటే అన్న ఇప్పుడు కొన్ని మనకు వచ్చిన కొంతకాలంలోనే మనము ఈ రోడ్స్ అని అంటున్నారు చాలా రోడ్స్ ఖరాబ్ అయినాయి అని అంటున్నారు మన కోసమే కదా మల్లన్న సార్ మట్టి వెళ్తున్నది ఎక్కడెక్కడికి నుంచో మన కాన్స్టెన్సీ నుంచి మట్టి వెళ్తుంది కాబట్టి ఆ రోడ్స్ అనేది కొద్దిగా రిపేర్స్ ఉన్నాయి ఆ రోడ్ కట్ట కాగానే మంచి రోడ్స్ వేపిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది ఈ రోడ్స్ విషయంలో కానీ అన్ని విషయంలో కానీ ప్రభుత్వం ఈ మల్లన్న సార్ అయిన తర్వాత ఈ దుబ్బాక్ కాన్స్టెన్సీ మొత్తం సత్యశ్యామలమై పంట పొలాలతో ఉంటుందని అనుకుంటున్నాం మనం మల్లన్న సాగర్ తోటి మీ ఇక్కడ నీటి కష్టాలన్నీ తీరిపోతాయి 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 మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో
ఇప్పుడు సోలిపేట రామలింగారెడ్డి గారి మరణానంతరం మళ్ళీ దుబ్బాకకు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. సరే మరి ఈసారి మళ్ళీ మీరు టీఆర్ఎస్ని కోరుకుంటున్నారు, ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఏం డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? రోడ్సు, ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి వచ్చినాయి? వచ్చినాయి అన్న, ఒక దాదాపు ఒక మా ఊళ్ళో కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ అయినాయి. ఇక్కడ ఉన్న నాయకుడే పట్టుకున్నాడు. ఒక అవి కొద్దిగా పెండింగ్ ఉన్నాయి, ఒక కొన్ని ఇండ్లు రెడీ అయినాయి. అవి అనౌన్స్మెంట్ చేద్దామన్న టైం వరకునే లింగన్న చనిపోవడం జరిగింది. అవి కంప్లీట్ అయినాయి అన్న, కంప్లీట్ అయినాయి కూడా ఈయనకి రెడీ అన్న టైంలో అనే చనిపోవడం జరిగింది. చాలా బాధాకర విషయం. ఓకే సరే సార్, ఫైనల్గా మళ్ళీ అయితే ఇప్పుడు మన లింగారెడ్డి గారి భార్య గారికి ఇప్పుడు టికెట్ ఇవ్వడం జరిగింది. అవును సార్, ఆవిడకి గెలుస్తుందని నమ్ముతున్నారా? సుజాతకే గెలుస్తుందని 100% నమ్ముతున్నాము. లక్ష్య మెజార్టీ కూడా సుజాతకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.